నా పేరు నల్లూరి విజేత అండి. నేను బీఎస్పీ పార్టీలో పనిచేస్తాను. అయితే ఏదో ప్రాబ్లం ఉండి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ఏలూరు ఆఫీస్కి వెళ్ళానండి. వారు ఆర్టీసీలో చేస్తారు. ఆయన ఆర్టీసీ హాస్పిటల్ పక్కనే ఉంది. ఆయన అక్కడ దించేసి వెళ్ళాను. మేమిద్దరం పని అయిపోయింది. ఫోన్ చేశాను. ఆయన బస్ స్టాండ్కి వచ్చేయమన్నారు. నేను బస్ స్టాండ్కి వెళ్ళాను. ఆయన టీదాకి వచ్చారు. అందులోకి మెడిసిన్స్ అవి చదువుకొని బ్యాంక్ పర్స్ దాంట్లో పెట్టుకోవడం అక్కడ మిస్ అయిపోయిందండి ఫోను. వెంటనే మేము మాకు ఆర్టీసీ అక్కడ వాళ్ళు ఉంటారు విజిలెన్స్, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు భోజనానికి వెళ్ళారని చెప్పి త్రీ టౌన్లో ఇమ్మన్నారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చాం ఏడియోలో. కానీ 4 మంత్స్ అయింది, అక్కడ నుంచి ఎలాంటి కాలు రాలేదు. తర్వాత ఎవరు మా బీఎస్పీ పార్టీ ఆయనే, ఆయన లాయర్గా చేస్తారండి. ఆయన ఉన్న అనంతపూర్ పోలీస్ స్టేషన్ ఎస్పీ సార్ది ఒక యాప్ ఉంది. ఆ యాప్లో 100% మనకు ఫోన్ దొరికింది అని చెప్పారండి. ఆయన కూడా పోయిందంట. తర్వాత నేను కూడా పెడతానమ్మా నువ్వు పెట్టన్నారు. అట్లాగే వెంటనే ఫోన్ నెంబర్ తీసుకుని పెట్టాను. ఆయన పెడితే మిగతాది మెసేజ్ వచ్చింది. దాన్ని బట్టి వివరాలన్నీ పెట్టాను సార్. తర్వాత 2 డేస్ ముందు నాకు సార్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా మీ ఫోన్ దొరికిందమ్మా వచ్చి తీసుకెళ్ళమని. అలాగే వచ్చామండి మా వారు. నేను థ్యాంక్స్ టు అనంతపూర్ పోలీస్ వారికి చాలా చాలా బాగా యాప్ పని 100% పనిచేస్తుందని ఒక టాక్ అయితే వచ్చింది. అది 100% కరెక్ట్ అండి. థ్యాంక్ యూ.